ओम शांति। मुरली तारीख 7 आगस्ट ने 2020 साकार मुरली मधुरमैन पिल्ललारा श्रीमतमुनु अनुसरिस्तु अंदरिकी मुक्ति जीवन मुक्तिलनु पोंदुकुने मार्गानी तेलिपिंचंडी। రోజంతా ఇదే కర్తవ్యము చేస్తూ ఉండండి। ప్రశ్న, తండ్రి తెలిపించిన ఏ సూక్ష్మ విషయాలను బాగా అర్థము చేసుకోవాల్సి ఉంటుంది? జవాబు, సత్యగము అమరలోకము, అక్కడ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది, మృత్యువు పేరే ఉండదు, అందుకే దానిని మృత్యులోకమని అనరు। శివ బాబాకు బేహద రచన ఉంది, బ్రహ్మ బాబా రచన ఈ సమయములో బ్రాహ్మణులైన మీరు మాత్రమే త్రిమూర్తి శివ అని అంటారు, కానీ త్రిమూర్తి బ్రహ్మ అని అనరు। ఇవన్నీ తండ్రి వినిపించిన చాలా సూక్ష్మమైన విషయాలు। ఇటువంటి విషయాలను గురించి మననము చేసి బుద్ధికి స్వయమే భోజనాన్ని తయారు చేసుకోవాలి। ఓం శాంతి। త్రిమూర్తి భగవాను వాచ, వారంతా త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు, కానీ తండ్రి చెప్తున్నారు త్రిమూర్తి భగవాను వాచ, త్రిమూర్తి బ్రహ్మ భగవాను వాచ అని అనరు। మీరు త్రిమూర్తి భగవాను వాచ అని చెప్పగలరు, వారంతా శివ శంకరులను కల్పేస్తారు, ఇది స్పష్టంగా ఉంది। త్రిమూర్తి బ్రహ్మ కాదు, త్రిమూర్తి శివ భగవాను వాచ। మనుషులు శంకరుడు కన్నులు తెరిస్తే వినాశనం అవుతుంది అని అంటారు, ఇదంతా బుద్ధితో అర్థము చేసుకోవలసిన విషయాలు। బ్రహ్మ విష్ణువులదైతే 84 జన్మల చాలా పెద్ద పాత్ర, విష్ణువు మరియు ప్రజాపిత బ్రహ్మల అర్థమును కూడా తెలుసుకున్నారు। పాత్ర ఈ ముగ్గురిదే, బ్రహ్మను ఆదిదేవుడు ఆడ అని మహిమ చేస్తారు, ప్రజాపిత మందిరము కూడా ఉంది, విష్ణువు లేక కృష్ణుని అంతిమ 84 జన్మ, ఇతని పేరు ఇప్పుడు బ్రహ్మ అని పెట్టబడింది। బ్రహ్మ విష్ణువులను రుజువు చేయని చేయాలి, బ్రహ్మ దత్తు తీసుకోబడిన వారని చెప్పబడుతుంది। వీరిద్దరూ శివుని పిల్లలే, వాస్తవానికి ఒకే బిడ్డనే లెక్క వేస్తే బ్రహ్మ శివుని పుత్రుడు, తండ్రి మరియు దాదా। విష్ణు పేరు రాదు, ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివ బాబా స్థాపన చేస్తున్నారు, విష్ణు ద్వారా స్థాపన చేయించరు। శివునికి కూడా పిల్లలున్నారు, బ్రహ్మకు కూడా పిల్లలున్నారు, విష్ణు పిల్లలని అనరాదు। లక్ష్మీ నారాయణులకు కూడా చాలామంది పిల్లలుండరు, ఇది బుద్ధికి భోజనము, మీ అంతకు మీరే భోజనము తయారు చేసుకోవాలి। అందరికంటే విష్ణువుది పెద్ద పాత్ర, 84 జన్మల విరాట రూపము కూడా విష్ణుకే చూపిస్తారు, బ్రహ్మకు చూపించరు, విరాట రూపము విష్ణువుదే తయారు చేస్తారు। మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ పేరును వేస్తారు,
బ్రహ్మ పాత్ర చాలా కొద్దిగా ఉంది అందుకే విష్ణుకు విరాట రూపము చూపిస్తారు చతుర్భుజాలు కూడా విష్ణుకే చూపిస్తారు వాస్తవానికి ఈ అలంకారాలు మీవే ఇవి కూడా చాలా అర్థము చేసుకునే విషయాలు మనుషులు ఎవ్వరూ అర్థము చేయించలేరు తండ్రి కొత్త కొత్త పద్ధతులతో అర్థము చేయిస్తూ ఉంటారు తండ్రి త్రిమూర్తి శివ భగవాను వాచ అని రైట్ చెప్తారు కదా విష్ణు బ్రహ్మ శివ ఇందులో కూడా ప్రజాపిత బ్రహ్మనే కుమారుడు విష్ణువును కుమారుడని చెప్పరు భలే ఈ సృష్టి అని అంటారు కానీ రచన అయితే బ్రహ్మదే కదా తర్వాత వారు భిన్న భిన్న నామరూపాలు తీసుకుంటారు వారిది ముఖ్యమైన పాత్ర బ్రహ్మ పాత్ర కూడా చాలా కొద్దిగా ఉంది అది కూడా ఈ సమయంలోనే ఉంటుంది విష్ణు ఎంత కాలము రాజ్య పాలన చేస్తారు వృక్షమంతటికి బీజ రూపము శివబాబా వారి రచనను సాలిగ్రామమని అంటారు శివబాబా రచన ఎంత ఉందో అంత రచన బ్రహ్మకు లేదు శివుని రచన చాలా ఉంది ఆత్మలన్నీ వారి సంతానం కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే బ్రహ్మ రచన ఇది హద్దులోకి రావడం కదా శివబాబది అనంతమైన రచన ఆత్మలంతా వారి రచనే అనంతమైన ఆత్మల కళ్యాణము చేస్తారు బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తారు బ్రాహ్మణులైనా మీరు మాత్రమే స్వర్గవాసులుగా అవుతారు ఇతరులు ఎవరిని స్వర్గవాసులని అనరు ఆత్మలంతా నిర్వాణ వాసులుగా లేక శాంతిధామ వాసులుగా అవుతారు అన్నిటికంటే గొప్ప సేవ శివబాబయే చేస్తారు ఆత్మలందరినీ తీసుకెళ్తారు పాత్రలన్నీ వేరు వేరుగా ఉంటాయి నా పాత్ర వేరుగా ఉంటుందని శివబాబా కూడా చెప్తారు అందరి లెక్కచారము చుక్త చేయించి మిమ్ములను పతితుల నుండి పావనంగా చేసి తీసుకెళ్తాను మిగిలిన వారంతా వినాశ సమయములో లెక్కచారము చుక్త చేసుకుని వెళ్ళి మళ్ళీ ముక్తిధామంలో కూర్చొని ఉంటారు సృష్టి చక్రమైతే తిరుగుతూనే ఉండాలి పిల్లలైన మీరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు బ్రాహ్మణులైన మీరు శ్రీమతమును అనుసరించి సేవ చేస్తారు ముక్తి జీవన్ముక్తులను పొందాలంటే పొందగలరని మనుషులకు దారి చూపిస్తారు రెండు తాళము చెవులు చేతిలో ఉన్నాయి ఎవరెవరు ముక్తిలోకి వెళ్తారో ఎవరెవరు జీవన్ముక్తిలోకి వెళ్తారో కూడా మీకు తెలుసు రోజంతా మీ వ్యాపారం ఇదే ఎవరైనా ధాన్యము మొదలైన ఇతర వ్యాపారాలు చేస్తున్న బుద్ధిలో ఇదే ఉంటుంది సృష్టి ఆది మధ్య అంత్యములు తెలుసుకొని ఇతరులకు ముక్తి జీవన్ముక్తుల దారి చూపించుటే మీ వ్యాపారం ఈ ధర్మానికి చెందిన వారైతే వచ్చేస్తారు అలా మారలేని వారు చాలామంది ఇతర ధర్మాలలో ఉన్నారు రూపరేఖలు మారిపోవు కేవలం ధర్మాన్ని మార్చుకుంటారు అలాగని రూపరేఖలు మారిపోతాయని కాదు కేవలం ధర్మాన్ని స్వీకరిస్తారు దేవీ దేవత ధర్మము అదృశ్యమైపోయింది కదా ఒక్కరు కూడా
మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారమని చెప్పరు. దేవతల చిత్రాలు పనికి వస్తాయి. ఆత్మ అయితే అవినాశి, అది ఎప్పుడు మరణించదు. ఒక శరీరము వదిలి మరొక శరీరము తీసుకొని మళ్ళీ పాత్రను అభినయిస్తుంది. దానిని మృత్యులోకమని అనరు, దాని పేరే అమరలోకం. కేవలం శరీరము మాత్రము మారిపోతుంది. ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇది హోల్సేల్గా ఇచ్చేది కాదు. వివాహమైనప్పుడు కొంతమందికి హోల్సేల్గా, కొంతమందికి వివరముగా, అందరికీ తెలియనట్లు ఇస్తారు. కొంతమంది అన్నీ చూపించి ఇస్తారు. కొంతమంది ముయ్యబడిన పెట్టిలో ఉంచి ఇస్తారు. రకరకాలుగా ఉంటారు. మీకు వారసత్వం రాసులు రాసులుగా లభిస్తుంది. ఎందుకనగా మీరందరూ వధువులు, తండ్రి వరుడు, పిల్లలైన మిమ్మలను శృంగారించి విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైనది స్మృతి. జ్ఞానమైతే చాలా సహజము, స్మృతియే ముఖ్యమైనది. ఇది కేవలము పరమాత్మను తలంపు చేయడమే, కానీ స్మృతి వెంటనే జారిపోతూ ఉంటుంది. ఇది ఆలోచించే విషయము. బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నామని చాలామంది పిల్లలు అంటూ ఉంటారు. మీరు ఎవరికి అర్థము చేయించినా స్మృతి అనే పదాన్ని తప్పక వాడండి. యోగం అనడం తప్పు. టీచర్కు విద్యార్థి స్మృతి ఉంటుంది. ఆ పరమాత్మే మన తండ్రి. మీరు పరమ ఆత్మలు కాదు, మీరు పతితులు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. టీచర్ను, తండ్రిని, గురువును స్మృతి చేయడం జరుగుతుంది. గురువులు కూర్చొని శాస్త్రులను వినిపిస్తారు, మంత్రాలను ఇస్తారు. బాబా ఇచ్చే మంత్రము ఒకటే, మన్మనా భవ. తర్వాత ఏమవుతుంది? మధ్యాచి భవ. మీరు విష్ణుపురిలోకి వెళ్ళిపోతారు. మీలో అందరూ రాజారాణులుగా కాలేరు. రాజారాణులు ప్రజలు ఉంటారు. కావున ముఖ్యమైనది త్రిమూర్తి శివబాబ, తర్వాత బ్రహ్మ. వారు మనుష్య సృష్టిని అనగా బ్రాహ్మణులను రచిస్తారు, బ్రాహ్మణులను కూర్చొని చదివిస్తారు. ఇది నూతన విషయం కదా. బ్రాహ్మణ బ్రాహ్మణులైన మీరు సోదరి సోదరులు. వృద్ధులు కూడా మేము సోదరి సోదరులమని అంటారు. ఇది అంతరంగములో భావించాలి. అందరినీ ఇలా పిలవలేరు. భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచిస్తారు. కనుక సోదరి సోదరులుగా అయ్యారు కదా. ఒక ప్రజాపిత బ్రహ్మ పిల్లలంటే అర్థము చేసుకోవాలి. మనుషులను చదివించేదెవరు అని పిల్లలకు చాలా సంతోషం కలగాలి. శివబాబా చదివిస్తున్నారు. త్రిమూర్తి శివ. విష్ణు పాత్ర సత్యుగ రాజధానిలో 8 జన్మలు నడుస్తుంది. బ్రహ్మ పాత్ర ఒక జన్మకు మాత్రమే. విష్ణు పాత్ర పెద్దది. ముఖ్యమైన వారు త్రిమూర్తి శివ. తర్వాత బ్రహ్మ పాత్ర, అది మనలను విష్ణుపురానికి యజమానులుగా చేస్తుంది. బ్రహ్మ నుండి బ్రాహ్మణులు తిరిగి వారే దేవతలుగా అవుతారు. కావున ఇతను మీ అలౌకిక తండ్రి. కొంత సమయం వరకు
ఇతను తండ్రిగా ఉంటారు. ఇతనిని అందరూ అంగీకరిస్తారు. ఆది దేవుడు, ఆదం మరియు బీబి వీరు లేకుండా సృష్టిని ఎలా రచించగలరు? ఆది దేవుడు ఆది దేవి కదా. బ్రహ్మ పాత్ర కేవలం సంగమ యుగములోనే ఉంటుంది. దేవతల పాత్ర చాలా కాలము నడుస్తుంది. దేవతలని కేవలం సత్యయుగములో మాత్రమే అంటారు. త్రేతాయుగములో క్షత్రియులని అంటారు. ఇలాంటి చాలా గుహ్యమైన పాయింట్లు లభిస్తాయి. అన్నీ ఒకే సమయంలో వర్ణన చేయలేరు. వారు త్రిమూర్తి బ్రహ్మ అని చెప్పి శివుణ్ణి మాయం చేసేశారు. కానీ మనము త్రిమూర్తి శివుడని అంటాము. ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. బ్రహ్మ ద్వారా ప్రజలను రచిస్తారు. తర్వాత మీరు దేవతలుగా అవుతారు. వినాశన సమయంలో ప్రాకృతిక ఆపదలు కూడా సంభవిస్తాయి. వినాశనము అవ్వనే అవ్వాలి. కలియుగము తర్వాత సత్యయుగం వస్తుంది. ఇన్ని శరీరాలు వినాశనము అవ్వనే అవ్వాలి. అంత వాస్తవికంగా జరగాలి కదా. కేవలం కన్నులు తెరవగానే జరగదు. స్వర్గము అదృశ్యమైనప్పుడు కూడా ఆ సమయంలో భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. అంటే ఆ సమయంలో కూడా శంకరుడు కన్నులు తెరుస్తాడా? ద్వారకా లేక లంక నీటిలో మునిగిపోయిందని పాడతారు కదా. ఇప్పుడు తండ్రి అర్థము చేయిస్తున్నారు. నేను రాతి బుద్ధి నుండి పారస్య బుద్ధిగా చేసేందుకు వచ్చాను. ఓ పతిత పావన, రండి వచ్చి పావన ప్రపంచాన్ని తారు చెయ్యండి అని మనుషులు పిలుస్తారు. ఇప్పుడు ఇది కలియుగమని, దీని తర్వాత సత్యయుగం వస్తుందని వారికి తెలియదు. పిల్లలైన మీరు సంతోషంగా నాట్యము చేయాలి. బ్యారిస్టరీ మొదలైన పరీక్షలు పాస్ అయినప్పుడు మేము ధనము సంపాదిస్తాము, తర్వాత ఇల్లు కడతాము, ఇలా చేస్తామని సంకల్పం చేస్తారు కదా. కావున మీరిప్పుడు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. స్వర్గములో మీకు అన్ని నూతన వస్తువులే లభిస్తాయి. సోమనాథ మందిరం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఒక మందిరము మాత్రమే ఉండదు. ఆ మందిరం 2500 సంవత్సరాల నుండి ఉంది. తయారు చేసేందుకు సమయం పట్టి ఉంటుంది కదా. పూజలు చేసి ఉంటారు. తర్వాత దానిపై దాడి చేసి దోచుకొని తీసుకెళ్ళి ఉంటారు. వెంటనే వచ్చి ఉండరు. చాలా మందిరాలు ఉంటాయి. పూజ కొరకు మందిరాలు తయారు చేశారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇప్పుడు మనం స్వర్ణిమ యుగములోకి వెళ్ళిపోతామని మీకు తెలుసు. ఆత్మ పవిత్రమైపోతుంది. కష్టపడవలసి ఉంటుంది. కష్టపడకుండా పని జరగదు. క్షణములో జీవన్ముక్తి అనే మహిమ కూడా ఉంది. కానీ కష్టపడకుండా అలాగే లభించదు. పిల్లలుగా అయితే తప్పకుండా లభిస్తుందని అర్థము చేయించబడుతుంది. మీరిప్పుడు ముక్తిధాములోకి వెళ్ళేందుకు కష్టపడుతున్నారు. తండ్రి స్మృతిలో ఉండవలసి వస్తుంది. రోజు రోజుకు తండ్రి తమ పిల్లల బుద్ధిని శుద్ధంగా రిఫైన్గా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, మీకు చాలా చాలా గుహ్యమైన విషయాలు వినిపిస్తాను. ఆత్మ బిందువు, పరమాత్మ కూడా బిందువు అని మొదట వినిపించలేదు. ముందే ఎందుకు వినిపించలేదు అని విద్యార్థులు అడుగుతారు. డ్రామాలో లేదు, ముందే మీకు తెలిపించి ఉంటే మీకు అర్థమయ్యేది కాదు.
నిదానంగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యములో అందరూ దేహ అభిమానులుగా అవుతారు. సత్యయుగములో ఆత్మ అభిమానులుగా ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మా శరీరము పెద్దదైపోయింది. ఇప్పుడు దీనిని వదిలి మళ్ళీ చిన్నది తీసుకోవాలి అని తెలుస్తుంది. ఆత్మ ఉన్న శరీరము మొదట చిన్నదిగా తర్వాత పెద్దదిగా అవుతుంది. ఇక్కడ కొందరికి ఒకేలా మరి కొందరికి మరోలా ఆయువు ఉంటుంది. కొందరికి అకాల మృత్యు వచ్చేస్తుంది. కొందరికి 125 సంవత్సరాల ఆయువు కూడా ఉంటుంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీకు చాలా సంతోషం ఉండాలని తండ్రి తెలియజేస్తున్నారు. గాంధర్వ వివాహము చేసుకున్నామని సంతోషపడకండి. ఇది సంతోషించే విషయము కాదు, ఇది బలహీనత. కుమారి నేను పవిత్రంగా ఉంటానని చెప్తే ఎవరైనా చంపేస్తారా? జ్ఞానము తక్కువ ఉంటే భయపడతారు. చిన్న కుమారిని ఎవరైనా ఏ విషయంలోనైనా హింసిస్తే రక్తము మొదలైనవి వచ్చాయంటే పోలీసులకు రిపోర్టు చేస్తే వారిని శిక్షిస్తారు. ఎవరైనా జంతువులను హింసించినా కూడా కేసు వేస్తారు, శిక్షిస్తారు. అలాగే పిల్లలైన మిమ్మలను కూడా ఎవరూ హింసించలేరు, కుమారులను కూడా హింసించలేరు. కుమారులు తమది తాము సంపాదించుకోవచ్చు, శరీర నిర్వహణ చేసుకోవచ్చు. కడుపేమి ఎక్కువగా తినదు. కొందరి మనుషుల కడుపు 4-5 రూపాయలు, కొందరి కడుపు 400-500 రూపాయలు తింటుంది. డబ్బు ఎక్కువ ఉంటే లోభము పుడుతుంది. పేదల వద్ద ధనమే ఉండదు, కనుక లోభమే ఉండదు. వారు ఎండిపోయిన పులుకతోనే సంతోషంగా ఉంటారు. పిల్లలు ఎక్కువగా ఆహార పానీయాలు జంజాటలోకి కూడా వెళ్ళరాదు. ఎక్కువగా తినాలనే ఆసక్తి ఉండరాదు. అక్కడ మనకు లభించనిదేది ఉండదని మీకు తెలుసు. బేహద చక్రవర్తి పదవి, బేహద సుఖము లభిస్తుంది. అక్కడ ఏ వ్యాధులు మొదలైనవేవి ఉండవు. ఆరోగ్యం, ఐశ్వర్యము, సంతోషం అన్నీ ఉంటాయి. అక్కడ వృద్ధాప్యము కూడా చాలా బాగుంటుంది, సంతోషం ఉంటుంది, ఎలాంటి కష్టం ఉండదు. ప్రజలు కూడా అలాగే ఉంటారు. కానీ ప్రజల పదవి లభించినా పర్వాలేదని అనుకోరాదు. ఇక్కడి అడవి మనుషుల వలె ఉంటారు, సూర్యవంశి లక్ష్మీనారాయణులుగా కావాలంటే అంత పురుషార్థము కూడా చేయాలి. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. రుహానీ బాప్ కీ రుహానీ బచ్చోం కో నమస్తే. హమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారాంశం. మొదటి పాయింట్, మనము బ్రహ్మ బాబా నూతన రచన, పరస్పరములో సోదరి సోదరులము. ఇది ఆంతరికములో అర్థము చేసుకోవాలి. ఎవరికి తెలిపించే అవసరము లేదు. మమ్ములను శుభాబా చదివిస్తున్నారని సదా సంతోషంగా ఉండాలి. 2వ పాయింట్, ఆహార పానీయాల అంగామలో ఎక్కువగా వెళ్ళరాదు. తినాలా అనే అత్యాశను వదిలి
బేహద్ చక్రవర్తి పదవిలోని సుఖాలను తలంపు చేయండి. వరదానము. మాయవీ సంబంధాలకు విడాకులిచ్చి తండ్రి సంబంధము ద్వారా వ్యాపారం చేసే మాయాజీత్ మోహజీత్ భవ. వివరణ. ఇప్పుడు స్మృతి ద్వారా పాత సంబంధాన్ని రద్దు చేసి సింగిల్గా అవ్వండి. పరస్పరం ఒకరికొకరు భలే సహయోగులుగా ఉండండి, కానీ కంపానియన్ అవ్వకండి. ఒక్కరినే కంపానియన్గా చేసుకుంటే మాయా సంబంధాలతో విడిపోతారు, మాయాజీత్ మోహజీతులుగా అయ్యి విజయులుగా ఉంటారు. ఎవరిలోనైనా ఏ కొంచెం మోహమున్నా తీవ్ర పురుషార్థులకు బదులు సాధారణ పురుషార్థులుగా అవుతారు. అందువలన ఏమి జరిగినా సంతోషంగా నాట్యము చేస్తూ ఉండండి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం, దీనినే నష్టో మోహ అని అంటారు. ఇలా నిర్మోహిలుగా ఉండేవారే విజయమాలలోని పూసులుగా అవుతారు. స్లోగన్. సత్యత అనే విశేషత ద్వారా వజ్రము మెరుపును పెంచండి. ఓం శాంతి. ఈరోజు సంపూర్ణ పవిత్రతను అనుభవం చేసే రోజు. స్వమానం. నేను పరమ పవిత్ర ఫరిస్తాను, ఫరిస్తనైనా నేను పవిత్ర ధర్మ స్థాపన కోసం బాబాతో కలిసి ఈ భూమిపై అవతరించాను. కలియుగ అపవిత్రత నన్ను తాకలేదు. విశ్వంలోని సర్వాత్మలకు నేను పవిత్రతను దానము చేయాలి. యోగ అభ్యాసం. ఇందులో మూడు విషయాలు చాలా చక్కగా మనం గమనం ఇస్తూ దీని లోతుగా వెళ్ళి అనుభవం చేయాల్సింది. నా సంపూర్ణ ఫరిస్త స్వరూపము నా ఎదురుగా నిలిచిని ఉంది. దాని నుండి నలువైపులకు లైట్ మైట్ కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ సంపూర్ణ ఫరిస్తా స్వరూపము నెమ్మది నెమ్మదిగా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి నాలో కలిసిపోయింది. తర్వాతి పాయింట్. పవిత్ర ఫరిస్తనైనా నేను అంతరిక్షములో నిలుచుని పూర్తి విశ్వము నుండి అపవిత్రత అంధకారమును దూరము చేస్తున్నాను. సర్వాత్మలు పవిత్రంగా అవుతూ ఉన్నారు. తర్వాతి పాయింట్. సంపూర్ణ ఫరిస్త అయిన బ్రహ్మబాబా వారి బాహువులను చాచి నన్ను వతనములోకి పిలుస్తున్నారు. పరమ పవిత్ర ఫరిస్తనైనా నేను వతనానికి చేరుకున్నాను. బాబా పావన దృష్టితో నన్ను తరింపచేస్తున్నారు. ప్రకృతి యొక్క పంచ తత్వాలను దేవతల రూపములో ఇమర్జ్ చేసుకున్నారు. బాబాతో కలిసి నేను కూడా వారికి పవిత్ర ప్రకంపనాలు ఇచ్చి పావనంగా చేస్తున్నాను. తర్వాత బాబా నన్ను వతనము యొక్క షికారుకు తీసుకువెళ్ళారు. ధారణ. సంపూర్ణ నిర్వికారితనం. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. చింతన. సంపూర్ణ నిర్వికారి ఆత్మల
లక్షణాలు ఏమిటి? ఒక శబ్ద చిత్రాన్ని వ్రాయండి. ఉదాహరణకి వ్యర్థము నుండి ముక్తులై ఉంటారు. దేహము దేహిక సంబంధాలు మరియు దేహిక పదార్థాల ఆకర్షణ నుండి ముక్తులై ఉంటారు. ఈర్ష ద్వేషము మొదలైన భావనల నుండి ముక్తులై ఉంటారు. తపస్విల కొరకు ఒకవేళ సంపూర్ణ పవిత్రతను ధారణ చేయడమలో ఏమైనా సంఘర్షణ కలుగుతుంటే ఆశను మాత్రం విడకండి. ప్రతి కల్పము వికారలపై విజయాన్ని పొందింది మనమే. ఇప్పుడు కూడా మనమే విజయులము. భగవంతుని ఆశీర్వాద హస్తము మన శిరసుపై ఉంది. కేవలం క్షణకాలిక ఇంద్రియ సుఖాల కోసం 21 జన్మల సుఖశాంతుల రాజ్యాన్ని పోగొట్టుకోవాలనుందా? సత్యగా సుఖం ముందు ఇది కేవలం కాకి రెట్టితో సమానమే కదా. గుర్తుంచుకో, 5 నిమిషాల మీ కామాంధత మీ పూర్తి 5000 సంవత్సరాలను అంధకారమయం చేసేస్తుంది. చ ఓం శాంతి.